సార్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ బాబు గారు కూడా బెయిల్తో బయటకు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో న్యూమరాలజీ ప్రకారం ఎవరు ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అండి, చాలా హాట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు పాలిటిక్సే కదా సార్. అవును, నేను బాబు గారు అరెస్ట్ అయిన ఒక 1 వీక్కి కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చా. ఓకే, నెంబర్ 5 గురించి చాలా పెద్ద డిబేట్స్ నడిచినాయి. ఓకే, ఆయన ఉన్న సెల్ నెంబర్ కానీ, ఆయన అరెస్ట్ అయింది కానీ, అలా కొన్ని డిబేట్స్ అంతా నడిచింది దాని మీద నెంబర్ గురించి. ఓకే, అది పాజిటివ్ నెంబరే, బాబు గారికి పాజిటివే అవుతుంది, ఆయన ఖచ్చితంగా బయటకు వస్తారు ఎలాంటి ఇది లేకుండా. ఓకే, కాకపోతే కొంచెం డిలే అవ్వచ్చు అన్నట్టుగా నేను ఇంతకుముందు న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్పాను. ఆయన అరెస్ట్ అయిన టైమింగ్ కానీ, అరెస్ట్ అయిన డేట్స్ కానీ, వాటిని అన్నింటినీ నేను తీసుకుని చెప్పాను. సో ఫైనల్గా ఏం జరిగిందో మనం చూడొచ్చు. ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఆ బెయిల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక క్లీన్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మళ్ళా ముక్కుసూటిగా మీరు అన్న ఒక టాపిక్ వస్తే, ఈసారి మాత్రం ఆంధ్రాలో పాలిటిక్స్ అనేవి చాలా హోరాహోరీగా నడుస్తాయి. జనరల్గా మనం ఇప్పుడు సంక్రాంతికి ఏదైనా సినిమాలు రిలీజ్ అవుతుంటే ఈ సంవత్సరానికి సంక్రాంతి పందెం కోడి ఏదైనా చెప్పని అడుగుతాం. అవును, అదేవిధంగా ఎంత హోరాహోరీగా ఉంటుందో మనకి అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాబు గారికి వచ్చిన సపోర్టు, ఇప్పుడు మొన్న ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కానీ, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఒక సపోర్ట్ ఫ్యాక్టర్ ఏదైతే వచ్చిందో, ఆంధ్ర ఒక్కటి పక్కన పెడితే మీరు నమ్మరు, మన తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా బోల్డ్ అంత మద్దతు ఆయనకు వచ్చింది. ర్యాలీలు తీశారు, బైక్ ర్యాలీస్ కానీ, కార్ ర్యాలీస్ కానీ తీశారు, మీటింగ్స్ పెట్టారు, రకరకాల స్లోగన్స్ రన్ చేసుకుంటూ స్ట్రీట్స్ మీద అంతా తిరిగారు. అసలు ఇక్కడ కూడా ఆ ఆంధ్ర పాలిటిక్స్కి సంబంధించిన పీపుల్ అంతా ఇదిగా వెయిట్ చేస్తున్నారా అన్న విధంగా కని విని ఎరుగని తీరులో ఒక సపోర్ట్ అనేది బాబు గారికి చూపించారు. అండ్ అదే టైంలో ఏ పార్టీ ఎలా ఉన్నా కానీ, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రెండు డిఫరెంట్ పార్టీస్ చెప్పారు. ఈయన సీఎం అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, ఈయన కూడా సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక మెచ్చుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే అండి, ఇలాంటి సిచ్యువేషన్ని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో కూడా ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోకుండా ఆయన కానీ ఆయన ఫాలోవర్స్ని కానీ టీడీపీకి బాబు గారికి సపోర్ట్ చేయమని చెప్పి అలయన్స్ ఏదైతే చేశారో చాలా అద్భుతం అండి అది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టారు ఇక్కడ, ఇక్కడ పార్టీ సమస్య కాదు, పార్టీలు అనేవి ఖచ్చితంగా పక్కన పెట్టారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన అనే ఒక రెస్పెక్ట్ ఏదైతే ఒక జనసేన పార్టీలో క్రియేట్ అయిందో అది చాలా అద్భుతం అండి అది. ఎందుకంటే ఇప్పుడు గెలుపు ఓటమి అనేది ఖచ్చితంగా మనలో ఉంది, అది గెలుస్తామా ఓడిపోతామా అని పక్కన పెడితే ఎలక్షన్స్ ఎన్ని రోజులు అండి? 4 రోజులు ఉంటాయి అంతే కదా, ఎలక్షన్స్ అనేది 4 రోజులు ఉంటాయి. నామినేషన్స్ ఒక 11 రోజులు, ఒక 20 రోజులు మనకి క్యాంపెయినింగ్ ఉంటుంది, దాని తర్వాత ఎలక్షన్స్, తర్వాత రిజల్ట్స్. ఈ ఎలక్షన్స్ అనే ఒక 1 మంత్ కానీ, ఎలక్షన్స్ అనే ఒక ఇది టెన్యూర్ కాకుండా ఆ పార్టీ రెండు అలయన్స్ అయిన విషయం చాలా అద్భుతం అండి అది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ రాసేసే టైంలో నేను ఎగ్జామ్స్ రాయను అన్నట్టుంది అది, అంతే కదా. సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయ్యాము, ఇంకొక 10 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయన్న టైంలో నేను ఎగ్జామ్స్ రాయనులే అని డ్రాప్ అయిపోయినట్టుంది అది. సో రెండు పార్టీలు కలిసాయి అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి సీట్స్ అనేవి ఉన్నాయి, నో డౌట్. ఓకే, మనకి న్యూమరాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, నేమ్ చార్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలా తక్కువ మంది ఈ నేమ్ చార్ట్ మీద వర్క్ చేస్తారు. అలాగే వీటిలో రాశి చార్ట్ అనే కూడా ఒకటి ఉంటుంది, మన పేర్లు బట్టి మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ రాశి చార్ట్లో నేమ్ చార్ట్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకొక మరో 2-3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకో 2 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్కి ఇంకొక 3 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టాలు రాసిపెట్టున్నాయి. ఓకే, ఖచ్చితంగా కష్టాలు రాసిపెట్టున్నాయి. వీళ్ళకి చాలా కాంపిటీటివ్గా, చాలా టఫ్గా ఈ ఎలక్షన్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే జగన్ గారి పీరియడ్, జగన్ గారిది కూడా నేను క్రోనాలజీ నేమ్ చార్ట్
నెక్స్ట్ రాశి చార్ట్ ఏదైతే నేను చెప్పుకుంటూ వచ్చానో ఉన్న ఒక సైన్స్ ని అదే సైన్స్ గా మనం చూసుకుంటే కొంచెం వాళ్ళకన్నా కొంచెం పాజిటివ్ గా ఉంది. ఓకే, సో ఈ దీని బట్టి మనం ఒక బేసిక్ అనాలసిస్ చేసుకోవచ్చు. అవును, అంటే వాళ్ళకి కొంచెం టఫ్ అయినప్పటికీ కూడా ఈయనకి కూడా కొంచెం టఫ్. పెద్ద ఈజీగా జస్ట్ అనానమస్ గా గెలిచిపోయే అంత ఛాన్సెస్ కూడా పాసిబిలిటీస్ కూడా అక్కడ లేవు. సో ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు అంటే అనానమస్ అయిపోద్ది ఖచ్చితంగా, ఇద్దరు ఉన్నారంటే కొన్ని సీట్లు అటు కొన్ని సీట్లు అయిపోతాయి. ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా మూడు పార్టీలు కాకుండా మీరు చూసుకుంటే చాలా చోట్ల చిన్న చితగా అక్కడక్కడ కూడా కాంగ్రెస్ అనేది కూడా బాగానే స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు కూడా తన సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని తన క్యాంపెయినింగ్ అనేది ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చేయటం, దాని తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ తను బ్యాక్ స్టెప్ వేయటం, మళ్ళీ ఓన్లీ ఆంధ్రాకే అంకితం అయిపోవటం, ఇలా రకరకాలుగా జరిగినాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఒక చిన్న చిత్తగా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఊర్లో పల్లెటూరులో కానీ వాళ్ళ ఊర్లో కానీ టౌన్లో కానీ వాళ్ళకి ఆ పర్సన్ మీద ఉన్న ఒక రెస్పెక్ట్ కానీ లేకపోతే అతని గురించి తెలుసున్న వాళ్ళు ఎవరైతే లోకలైట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒక 10 మంది లేదంటే ఒక 12 మంది ఇండిపెండెంట్స్ కూడా గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా పార్టీలే గెలవాలని ఏం లేదు. సో ఇలాగా ఇండిపెండెంట్గా గెలిచే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఎక్కువగా అంటే పర్సంటేజ్లో మనం చూసుకుంటే కనుక దీన్ని మనం 40-30-30 కింద కూడా భావించవచ్చు. 40 అంటే మనకి జగన్ గారి పార్టీకి, 30 మన టీడీపీకి, ప్లస్ 30 మన జనసేనకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం గెలిచినంత ఈజీగా, లాస్ట్ టైం ఉన్నంత ఈజీగా ఈసారి ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలలో లేవు. ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు ఉంటే ఒక పవర్ ఉంటుంది మనకి, అదే ఒకళ్ళతో ఇంకొకళ్ళు కలిసి ఆ బలగం ఈ బలగం కలిసి అంటే ఇంకా చాలా పవర్ ఉంటుంది. చాలామంది ఇంకొక టాపిక్ అన్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పార్టీ మీటింగ్ పెడతారో ఆయన దగ్గరికి జనం చాలా బాగా వస్తారు, చాలా బాగా వస్తారు జనం, కానీ ఓటేయడానికి ఎవరు రారు, ఓటేయడానికి ఎవరు రారు. అవును, అదేవిధంగా జగన్ గారి దగ్గరికి జగన్ని ఎంతమంది ఎన్ని విమర్శించినా కానీ ఓటేసే టైంకి మాత్రం జగన్ గారికి వేస్తారని చెప్పి చాలామంది. సో ఇది ఒక ఓల్డ్ కాన్సెప్ట్, ఒక ఓల్డ్ సిస్టమ్లా జరిగింది. బట్ ఈసారి మాత్రం కొంచెం వెరైటీగా జరగబోతుంది. ఉన్న సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చిన బాబు గారు కానీ ఆయనకి అంటే న్యాచురల్గా వచ్చిన ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, న్యాచురల్గా వచ్చిన ఒక సింపతి కానీ, సిచ్యువేషన్స్ కానీ ఆయనకి చెప్పాలంటే చాలా ప్లస్ అయింది. అది మనం అనుకుంటున్నాము, ఆయన అన్ని రోజులు దాదాపు 60 రోజులు ఆయన జైల్లో ఉన్నారు, ఆరోగ్యం కూడా చాలా హీనించింది, చాలా కొంచెం వీక్ అయి ఉంటారని చెప్పి మనం అనుకున్నాం. లేదండి, నేను ఖచ్చితంగా ఆ రోజు చెప్పిన మిగతా ఛానల్స్లో చెప్పిన ఇంటర్వ్యూలో కూడా నేను ఒకటే చెప్పాను, నేను ఆయన ఎంత సైలెన్స్గా ఉన్నారో అంతే విధంగా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారని కూడా చెప్పాను నేను ఆ రోజు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి టగ్ ఆఫ్ వార్ అంటారు, టగ్ ఆఫ్ వార్ లాంటి ఎలక్షన్స్ మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. Thank you.